अंदर की नमस्कार मरी हाईकोर्ट के सिट नीचे तीस सीबीआई की इव जी मरी वार्ता वस्नाई मैं दाख संबंधी नैन माँ यायवादी तो माटम जी इंका आर्डर कापी रेद आर्डर कापी वस्ते मरी आर्डर कापी एमने मन को क्लीयर का क्लारी दाने प्रकार तरवा कार्याचरण ये अने निर्णय तस्क मन अंदर की मुदे विषय मरी दुंगस्वा एपड़े नी नप्रोच जो आ रोजे मरी वालूवे लुंगक मरी मेमू ईडी सीबीआई ईटी यूजी చెప్పిన విషయము మనకందరం కూడా చూచినము ప్రజలందరూ కూడా ఆ ఆడియోలల్లో వీడియోలల్లో చాలా క్లియర్ గా అవి కూడా గమనించడం జరిగింది దాని ప్రకారమే మరి వాళ్ళు చెప్పిందే ఇప్పుడు నిజమైతుందా అనే ప్రశ్న ఈ రోజు యావత్ తెలంగాణ ప్రజలే కాదు దేశవ్యాప్తంగా ప్రజలందరికీ కూడా ఒక చర్చనీయాంశంగా మారింది ప్రతి ఒక్కరు కూడా అదే క్వశ్చన్ మార్క్ గా మారింది నిన్న కూడా నేను प्रेस मीट चाला स्पष्ट चपना मरी वालू मुझे एम चयोता निना चपना वाले त्रिशूलम ईडी सीबीआई ईटी अने अस्त्र यूज चयोतर अभी नपड़ मैं अदे विधा ईडी चीन विचारण वालक एटी मरी न నన్ను ఇబ్బంది పెట్టే అంశం ఏది కూడా వాళ్ళకి దొరకలేదు కాబట్టి మరి వాళ్ళు ఇప్పుడు ఈ విధంగా సీబీఐ ని కూడా రంగంలోకి దింపినారు అని చెప్పి నేను భావిస్తా ఉన్నాను తప్పకుండా మాకు న్యాయ వ్యవస్థపైన పూర్తి విశ్వాసం ఉంది ఆర్డర్ కాపీ వచ్చిన తర్వాత మరి ఇప్పుడు ఇచ్చిన సింగిల్ బెంచ్ జడ్జ్ సింగిల్ జడ్జ్ గారు ఇచ్చిన ఆర్డర్ కాపీ వచ్చిన తర్వాత మరి దాన్ని బేస్ చేసుకొని అపీల్ బెంచ్ కి వెళ్ళాలా లేదా సుప్రీం కోర్ట్ కి వెళ్ళాలా అనే నిర్ణయాన్ని కూడా మేము తీసుకుంటాం ఈ రోజు నేను యావత్ తెలంగాణ ప్రజలతో మళ్ళొక్కసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ పూర్తి అంశాన్ని మీరందరూ కూడా మరి గమనిస్తా ఉన్నారు చూస్తా ఉన్నారు ఈ రోజు అక్యూజ్డ్ గా ఉన్న ముగ్గురు వ్యక్తులే వాళ్ళ అఫిడేవిట్ లో వాళ్ళు కోరడం జరిగింది మాకు పోలీస్ విచారణ కంటే కూడా ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ తో గాని ఆబ్లిక్ సిబిఐ అని చెప్పి మరి వాళ్ళు ఫైల్ చేసిన అఫిడేవిట్ లో వాళ్ళు క్లియర్ గా మెన్షన్ చేయడం మనకందరికీ తెలిసిన విషయమే దాన్ని బేస్ చేసుకొనే ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిట్ ని ఏర్పాటు చేస్తే సిట్ లో కూడా मरी एंतो सीनियर लेना पोलीस अधिकारलनु चाला मंची ट्रैक रिकॉर्ड उन्ना अधिकारलनु इरोजु तेलंगाना राष्ट्र प्रभुत्वं नियमिस्ते मरी आ सिट्टिनि कादनि चेप्पि सिट्टु चेस्तुन्न विचारणनु पक्कक पेट्टि इरोजु सीबीआई की इव्वडं अनेदि मरी एंतवरकु इदि करेक्ट अनि चेप्पि नेनु इरोजु प्रश्निस्ता उन्नानु प्रजलंदरू कूडा मरी इदि చర్చించాల్సిన అవసరం ఉంది ప్రజలందరూ కూడా దీని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈ రోజు మన రాష్ట్రంలో ఏం జరుగుతా ఉంది దేశంలో ఏం జరుగుతా ఉంది అని చెప్పి అందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది మరి మొన్నటి వరకు మనం చూసినాం ఈడి పరిధిలో రాకపోయినా గానీ మరి ఈడిని ముందు పెట్టి ఈడి విచారణలకు మమ్మల్ని పిలవడం జరిగింది వాళ్ళు ఫైల్ చేసిన అఫిడవిట్ లోనే చాలా స్పష్టంగా మరి వాళ్ళు ఏ కేసు పైన వాళ్ళు రావడం జరిగిందని చాలా స్పష్టంగా ఉంది దాంట్లో చాలా క్లియర్ గా కూడా మనకు మెన్షన్ చేశారు ఈ ఇది కేవలం మైనాబాద్ ఫార్మ్ హౌస్ కి సంబంధించిన ఎమ్మెల్యేల కొనుగోలు అంశము అని చెప్పి దాంట్లో క్లియర్ గా ఉంది దాని తప్ప ఇంకా ఏ ఇతర కేసు సంబంధిత వివరాలు గాని ఎటువంటి కంప్లైంట్ రిలేటెడ్ మ్యాటర్ గాని దాంట్లో లేదు నేను అనుకోవడము మరి ఈడి చేసిన విచారణలో ఏమీ దొరకలేదు కాబట్టి మరి ఇప్పుడు సిబిఐ ని రంగంలోకి దింపుతున్నారు అని చెప్పి భావిస్తా ఉన్నారు ఈ రోజు బీజేపీ వాళ్ళు చూసినట్టయితే
మరి వాళ్ళే వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు ఈ సామ్లతోనని మొదట చెప్పిన వ్యక్తులే ఈ రోజు వాళ్ళకు అన్ని విధాలుగా ఒక వర్టికల్ షీల్డ్ గా బీజేపీ పార్టీయే వాళ్ళకి ఏర్పడి ఇప్పటివరకు ఇచ్చిన నోటీసులను కూడా వాళ్ళు తప్పుదోవ పట్టే విధంగా న్యాయ వ్యవస్థలో ఉన్న టెక్నికాలిటీస్ ని యూజ్ చేసుకొని ఇప్పటివరకు ఒక్కటంటే ఒక్క రోజు కూడా మరి ఎటువంటి విచారణకు రాలేదు అనే అంశాన్ని కూడా మనం అందరం గమనించాల్సిన అవసరం ఉంది. నిజంగా దొంగతనం చేయకపోయి ఉంటే, నిజంగా వాళ్ళకి ఇటు దీంట్లో ఎటువంటి సంబంధం లేకపోయి ఉంటే మళ్ళీ వాళ్ళు విచారణకు ఎందుకు రావట్లేదు? ఈ విధంగా న్యాయ వ్యవస్థను కూడా తప్పుదోవ ఎందుకు పట్టిస్తూ ఉన్నారు అని చెప్పి నేను ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాను. మేము ఈడీ కానీ సిబిఐ కానీ ఇంకేదో కానీ ఏదొచ్చినా మేము అన్ని విధాలుగా తయారున్నాం. మేము తప్పు చేయనప్పుడు మేము భయపడాల్సిన అవసరం లేదు. న్యాయ వ్యవస్థ పైన పూర్తి విశ్వాసం ఉంది. మేము న్యాయస్థానాన్ని గౌరవించే వ్యక్తులము కాబట్టి, చట్టాన్ని గౌరవించే వ్యక్తులము, రాజ్యాంగాన్ని గౌరవించే వ్యక్తులము కాబట్టి మేము పూర్తిగా రాజ్యాంగం కల్పించిన హక్కు మేరకే మరి మేము మా తక్షణ కార్యాచరణ ఉండబోతుంది అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా నిన్న మీకు అందరికీ చెప్పిన విధంగా మేము ఈడీ విచారణపై కూడా మేము ఈరోజు హైకోర్టులో రిట్ దాఖలు చేయడం జరిగింది. మరి అది కూడా బహుశా ఎల్లుండి బెంచ్ పైకి వచ్చే అవకాశం ఉంది. ఈ ఆర్డర్ కాపీ వచ్చిన తర్వాత, ఈరోజు వచ్చిన ఆర్డర్ ఏదైతే ఉందో జడ్జిమెంటు, దాని ఆర్డర్ కాపీ వచ్చినాక మా నెక్స్ట్ కార్యాచరణ అనేది కూడా మేము తప్పకుండా తెలియజేస్తాం. మరి ఇవన్నింటినీ కూడా సీక్వెన్స్ ఆఫ్ థింగ్స్ మీరు చూసినట్టయితే వాళ్ళు చెప్పింది చెప్పిన విధంగా బీజేపీ నాయకులు ఏదైతే చెప్తా ఉన్నారో, ఆ రోజు ఆ దొంగస్వాములు ఏదైతే చెప్పినారో అదే సీక్వెన్స్లో మరి జరగడం అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయం, చాలా ఆలోచించాల్సిన విషయం. తప్పకుండా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. న్యాయం మా వైపే ఉంది, ప్రజల మన్ననలు మా వైపు ఉన్నాయి. మేము దేనికి కూడా వెనుకాడేది లేదు. దేనికైనా అన్ని విధాలుగా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి నేను తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. జై తెలంగాణ. ఆల్రెడీ రిట్ ఫైల్ చేసినామని చెప్పి నేను క్లియర్గా చెప్పడం జరిగింది. మరి రిట్ దాఖలు చేసినాం కదా, కాబట్టి మేము ఈడీ వాళ్ళకు కూడా అదే రిప్లై ఇవ్వబోతా ఉన్నాం. మరి రిట్ మేము న్యాయస్థానానికి అప్రోచ్ అయినాం, కాబట్టి న్యాయస్థాన తీర్పు మేరకు, న్యాయస్థానం ఎటువంటి తీర్పు ఇచ్చినా దానికి కట్టుబడి ఉంటామని చెప్పి నేను తెలియజేస్తాను. మీరు పోయి చెప్తారా, మీ వ్యక్తులు ఎవరు పంపిస్తారా రిట్ దాఖలు చేసినప్పుడు? అది రేపు మార్నింగ్ మా న్యాయవాది మాకు ఏదైతే చెప్తాడో దాని ప్రకారం మరి నేను పర్సనల్గా వెళ్ళడమా, లేదా నేను నా రిప్రజెంటేటివ్ని పంపించడమా, లేదా ఈమెయిల్ పంపించడమా, ఏది అనేది మా లాయర్ అడ్వకేట్ చెప్పిన తర్వాత దానిపైన నిర్ణయం తీసుకుంటాను. చూద్దాం, అదంతా ఊహించుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వాళ్ళ మైండ్లో ఏముంది అనేది మనకు తెలియదు. మాకు మా లీగల్ కౌన్సిల్ మాకు ఏ విధంగా అయితే మాకు సూచిస్తూ ఉన్నారో మేము దాన్నే ఫాలో అవుతా ఉన్నాము. మీరు అడిగిన ప్రశ్న ఏది, తప్పకుండా ఒకవేళ న్యాయస్థానము అదే కరెక్ట్ డిసిషన్ అని చెప్పి డిసైడ్ చేస్తే ఈడీ కూడా సహకరించడం మొన్న మీకు మనందరూ చూసిందే. న్యాయస్థానం కనుక సిబిఐ ఈజ్ ద కరెక్ట్ అని చెప్పి డిసిషన్ తీసుకుంటే, అత్యున్నత న్యాయస్థానం ఆ డిసిషన్ తీసుకుంటే దానికి కూడా సహకరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాదు, మీరు ఇంతకుముందు మాట్లాడుతూ ఈడీ విచారణలో ఏం దొరకలేదు కాబట్టి ఇప్పుడు సిబిఐ రంగంలోకి దింపుతున్నారు అని మీరు అన్నారు, కానీ కోర్టు కదా పర్మిషన్ ఇచ్చింది అక్కడ, వాళ్ళు ఎవరో కాదు కదా దింపుతున్నారు. కోర్టులను తప్పుదోవ పట్టిస్తున్నారు బీజేపీ నాయకులు అనేది నా ఆరోపణ. అసలు మీకు సంబంధమే లేదు ఈ సాములతో నేను చెప్పిన వాళ్ళు. ఈరోజు దేశంలో ఉన్న చాలా పేరొందిన న్యాయవాదులను ఈ కేసులో దింపడం మనమందరం కూడా చూడడం జరిగింది. బీజేపీ పార్టీ పేరుతోనే మరి ఈరోజు
కేసులకు హాజరైన విషయాన్ని కూడా మనం గమనించాలి. కాబట్టి ఇదంతా చూస్తుంటే మరి తప్పకుండా వాళ్ళు న్యాయస్థానాలను తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు. న్యాయ వ్యవస్థలో ఉన్న టెక్నికాలిటీస్ని యూజ్ చేసి న్యాయ వ్యవస్థను తప్పుదోవ పట్టిస్తున్నారు అనేది నా ఆరోపణ. ఏం టెక్నికాలిటీస్? కోర్టు ఇచ్చిన తర్వాత మీరు అన్న వాక్యాలు వెళ్ళే దింపుతున్నారు డైరెక్టర్ అని చెప్తున్నారు. కోర్టు తప్పుదోవ పట్టిస్తున్నారు. కోర్టుని నేను ఎటువంటి తప్పుదోవ పట్టిస్తలేదు. నాకు న్యాయ వ్యవస్థ పైన పూర్తి విశ్వాసం ఉంది. కాకపోతే ఈ దొంగలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు న్యాయ వ్యవస్థలో ఉన్న టెక్నికాలిటీస్ని యూజ్ చేసుకొని న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. తప్పుడు ఆర్గ్యుమెంట్స్ కావచ్చు, ఇంకేదన్నా కావచ్చు చేసి ఈ విధంగా చేస్తా ఉన్నారు. సిట్ దగ్గర సరైన ఆధారాలు ఉంటే, లేదంటే మీ దగ్గర సరైన ఆధారాలు ఉంటే కోర్టు ఎందుకు సిబిఐకి అప్పగిస్తుంది? ఎందుకు వాళ్ళ తరపున సానుకూలంగా మీ న్యాయవాదులు బలమైన వాదనలు వినిపించడంలో ఫెయిల్ అయ్యారా కోర్టులో? లేదు, మా న్యాయవాదుల మీద మాకు పూర్తి విశ్వాసం ఉంది. తప్పకుండా న్యాయ పోరాటం ఆఖరి వరకు చేస్తాము. అండ్ తప్పకుండా న్యాయస్థానం ఏ డిసిషన్ తీసుకుంటే ఆ డిసిషన్కి మేము కట్టుబడి ఉంటాము. అత్యాధునిక న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటాము. నేను చాలా క్లియర్గా నిన్న కూడా చెప్పాను, మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తాను. అభిషేక్ గురించి ఏదైతే సమన్స్ ఇచ్చి వాళ్ళని పిలవడం జరిగిందో అభిషేక్కి ఈ కేసుకి ఎటువంటి సంబంధం అనేది లేదు, ఫస్ట్ థింగ్. రెండవది, వాళ్ళు ఫైల్ చేసిన అఫిడవిట్ ప్రకారమే నేను మాట్లాడుతూ ఉన్నా. ఇదేదో నేను నా సొంతంగా మాట్లాడుతున్న అంశం కాదు. వాళ్ళు ఫైల్ చేసిన అఫిడవిట్ చూసినట్టయితే ఆ అఫిడవిట్లో చాలా క్లియర్గా ఇది ఎమ్మెల్యేల ఎర కేసు తప్ప ఇంకో దాంట్లో ఎటువంటి సబ్జెక్టే లేదు. అయినప్పటికీ కూడా మరి వాళ్ళు అభిషేక్ని పిలవడంలో ఉన్న ఆంతర్యం ఏంది అనేది కూడా ఈరోజు క్వశ్చన్ మార్క్. అభిషేక్కి ఈ కేసుకి ఏం సంబంధం అసలు లేనే లేదు, ఎఫ్ఐఆర్లో లేదు. అసలు ఈడీ అనేది ఎఫ్ఐఆర్ని బేస్ చేసుకొని ఈసీఐఆర్, వాళ్ళ భాషలో ఈసీఐఆర్ అంటారు, ఈసీఐఆర్ అనేది రూపకల్పన జరుగుతుంది. ఆ ఈసీఐఆర్లో అభిషేక్కి సంబంధించి ఎటువంటిది కూడా లేదు. అయినప్పటికీ కూడా మరి ఏదో ఒక విధంగా నన్ను ఇబ్బంది పెట్టాలి, నా కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టాలి అని భావించే కేసుకి సంబంధం లేకపోయినా ఈ విధంగా వాళ్ళు విచారించారని చెప్పి నేను భావిస్తాను. గుట్కా సంబంధించి వ్యాపారము మా తమ్ముడు ఎన్నడూ కూడా చేసింది లేదు. అట్లాంటిది ఏదైనా ఉంటే మీరు తెచ్చి చూపెట్టండి. గుట్కాకి నేను అదే అంటున్నాను, ఇప్పుడు మీరే కదా ఈ క్వశ్చన్ అడిగింది, కాబట్టి నేను మీతోనే అంటున్నా. మీరు గుట్కాకి సంబంధించి నాకు కానీ మా కుటుంబ సభ్యులకు కానీ ఏదైనా ట్రాన్సాక్షన్ ఉంటే మీరు తీసుకొచ్చి చూపెట్టండి. అటువంటిది ఏది లేదు కాబట్టే కదా ఈరోజు మేము అంత క్లియర్గా చెప్తా ఉన్నాము, మాకు ఎటువంటి సంబంధం లేదు. ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టి వీడియోలు కూడా రిలీజ్ చేశారు. దేశంలో ఉన్నటువంటి చీఫ్ జస్టిస్లకు, హైకోర్టులకు, సుప్రీంకోర్టులకు అందరికీ దానికి సంబంధించిన వీడియోలు పంపించారు. అంటే అవి సాక్ష్యాధారాలు కోర్టును నమ్మట్లేదా, లేకపోతే తప్పుడు వీడియోలు? అవి వీడియో అనేది ఫోరెన్సిక్ ల్యాబ్ వాళ్ళు ధృవీకరించిన తర్వాతనే దాన్ని ఒక ఎవిడెన్స్గా తీసుకుంటారు. మరి కోర్టులు అంటే ఏ విధంగా ఆలోచిస్తున్నాయి అనేది మాకైతే క్లారిటీ లేదు. అండ్ ఐ డోంట్ వాంట్ టు కమెంట్ ఎనీథింగ్ ఆన్ జ్యుడిషియరీ. అదంతా కోర్టులో ఉంది, ఆల్రెడీ మ్యాటర్ సబ్జ్యుడీస్ ఉంది, కాబట్టి ఆ వివరాలు నేను చెప్పలేదు. ఇంతకుముందు మాట్లాడుతున్నారు కోర్టు ఏ తీర్పు చెప్తే దానికి కట్టుబడి ఉన్నారు, కోర్టుకి ఏం బోలేదా, సుప్రీంకోర్టు సుప్రీంకోర్టుకి వెళ్తారా? మీరు నేను చెప్పిన కదా అన్న, ఈరోజు ఇంటర్వ్యూ స్టార్ట్ చేసిన ఫస్ట్లోనే చెప్పిన, ఆర్డర్ కాపీ ఇంకా చూడలేదు. ఆర్డర్ కాపీ చూసిన తర్వాత దాంట్లో ఉన్న సబ్స్టెన్స్ని బట్టి మరి మేము అపీలెంట్ కోర్టుకి వెళ్ళాలా లేదా సుప్రీంకోర్టుకి వెళ్ళాలా, మా న్యాయవాదుల సూచన మేరకు మేము నిర్ణయం తీసుకుంటాం. లేదు, నేనేమి మాట్లాడలేదు. కాకపోతే అభిషేకే
మీ టీవీల ద్వారానే మరి ఆయన ఈడీ ఆఫీస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన చెప్పిన విషయాన్ని నేను కూడా టీవీలలో చూడడం జరిగింది. అదేవిధంగా వీళ్ళు ఈడీ వాళ్ళు ఫైల్ చేసిన అఫిడవిట్ ఏదైతుందో దాన్ని కూడా చూడడం జరిగింది. ఆ విధంగా నేను చెప్తా ఉన్నాను. సార్ ఇప్పుడు ఈ విచారణల విషయానికి వస్తే ఈ రాష్ట్ర దర్యాప్తు సంస్థల మీద ఒక పార్టీ నమ్మకం కొట్టకపోవడము, కేంద్ర దర్యాప్తు సంస్థల మీద ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు పెట్టకపోవడం అంటే ఇది ప్రజలకు ఒక రకంగా దర్యాప్తు సంస్థలు భావించాలి, పార్టీలు ఒక రకంగా భావించాలి, ఏం మెసేజ్ ఇస్తున్నారు బయటికి? నేను ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాను, కొన్ని పార్టీలు ఈరోజు బీజేపీ పార్టీ అనేది పూర్తిగా అధికారాన్ని దుర్వినియోగం చేస్తుంది అనేది నా ఆరోపణ. వాళ్ళ చేతుల్లో ఉన్న డిపార్ట్మెంట్స్ని వాళ్ళు ఈ విధంగా యూటిలైజ్ చేయడం తప్పు. మీరు ఈరోజు గమనించినట్టయితే మరి తెలంగాణ ప్రజాప్రతినిధులే ఎందుకు టార్గెట్ అవుతా ఉన్నారు? బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మరి ఎవరిని కూడా ఎందుకు ఈ మూడు డిపార్ట్మెంట్లు టార్గెట్ చేయట్లేదు? ఏవైతే బీజేపీ వ్యతిరేక పార్టీలు ఉన్నాయో వాళ్ళు పాలిస్తున్న రాష్ట్రాల్లోనే ఈ విధంగా రేట్లు ఎందుకు ఎక్కువైతా ఉన్నాయనేది ఈరోజు నేను ప్రశ్నిస్తా ఉన్నా. ప్రజలందరితో కూడా నేను అదే అభ్యర్థిస్తా ఉన్నా. ఈరోజు దేశంలో ఏం జరుగుతూ ఉంది, ఎవరు ఈ విధంగా మరి రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్నారో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది అని చెప్పి నేను చెప్తా ఉన్నా. మీ చేతిలో ఉన్న విచారణ సంస్థలు మీరు దుర్వినియోగపరుస్తున్నారు బీజేపీ అంటున్నారు. ఈరోజు మేము దుర్వినియోగపరచిన అవసరం మాకు లేదు, ఎందుకంటే అంత క్లియర్గా చాలా స్పష్టంగా ఆడియో రికార్డ్స్ వీడియో రికార్డ్స్ అన్నీ కూడా చాలా క్లియర్గా ఓపెన్గా మేము సబ్మిట్ చేయడం జరిగింది. ఆడియో వీడియో రికార్డులు ముఖ్యమంత్రికి ఎట్లా పోయినాయి అన్నది మొదటి క్వశ్చన్. ఆ కేసులో సిబిఐ ముఖ్యమంత్రిని కూడా విచారించేటువంటి హక్కు ఉంటుంది సిబిఐకి అనేది ఒక చర్చ జరుగుతుంది. దానికి మీరు ఇచ్చేటువంటి సమాధానం కోర్టు, నేను కంప్లైనెంట్ కాబట్టి మీరే ఇచ్చిన సీఎం కేసీఆర్ కి చెప్తున్నా ఆగే చెప్తాను కదా, ఓపిక పట్టింది చెప్తా కదా. కోర్టులో నేను కంప్లైనెంట్, ఈ కంప్లీట్ మ్యాటర్కి ఐఎమ్ ద విక్టిమ్ కాబట్టి కోర్టుకి సబ్మిట్ ఏవైతే చేయడం జరిగిందో అవన్నీ నాకు ఒఫీషియల్గా ఒక కాపీ ఇస్తారు. ఆ కాపీని మా పార్టీ అధినేత అయిన గౌరవ ముఖ్యమంత్రి గారికి నేనే స్వయంగా తీసుకెళ్ళి నాకు ఇచ్చిన కాపీని నేను ముఖ్యమంత్రి గారికి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. సార్ ఈడీకి ఏ ఆధారాలు దొరకాలని సిబిఐకి అప్పగించారంటున్నారు, సిబిఐ ఏదో రకంగా మిమ్మల్ని జైల్లో పెడతారని భయపడుతున్నారు? అన్నిటికీ తయారున్నాం, నేను ఈరోజు భయపడేదే లేదని చెప్పి నిన్న చెప్పిన ఫస్ట్ డే నుంచి చెప్తున్నా. ఈడీ కాకపోతే సిబిఐ, సిబిఐ కాకపోతే ఇంకేమంటే థర్డ్ పార్టీ కూడా రమ్మండి, అన్నిటికీ తయారున్నాం. మేము దొంగతనం చేయలేదు, మాది తప్పు లేదు. వాళ్ళు 8 రాష్ట్రాలను పలగొట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని కానీ ఇక్కడ ప్రజలు సంతోషంగా ఉండడాన్ని చూసి ఓర్వలేక ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో చేజిక్కించుకోవాలని భావించిన వాళ్ళు వాళ్ళు. మరి వాళ్ళ కుట్రను మేము భంగం చేసినాము, వాళ్ళ బండారాన్ని బయటపెట్టినాము, కాబట్టే మేము ఈరోజు ఏ దానికైనా తయారున్నాము. కాబట్టి దేనికి దడిసేది లేదు, బెదిరేది లేదు, తగ్గేదే లేదు.